Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh challenge Chandrababu medaku chuttukuntunda. Lokesh challenge ku Jagan sai ante Chandrababu paristhiti emiti? Padayatralo bhagamga CM Jagan pai aaropanalu vimarshalu chestu Nara Lokesh kaalam nettukuntu vastunnaru. Chandrababu Naidu hayamlo palana brahmandamga jarigindani ఇప్పుడంత ఫేక్ పాలన జరుగుతోందంటూ పాడిన పాటనే వినిపిస్తున్నారు. సరే లోకేష్ నుంచి ఎంతకన్నా ఎవరు ఊహించగలిగింది కూడా ఏమీ లేదు. పాదయాత్రను ఎలాగే కంటిన్యూ చేయకుండా జగన్ కు పీలేరులో ఒక విచిత్రమైన ఛాలెంజ్ విసిరారు లోకేష్. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏమిటంటే కంచుకోటలో గెలిచి జగన్ గొప్పలు చెప్పుకోవడం కాదట. ఇప్పటివరకు వైసీపీ గెలవన నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచేంత సత్తా జగన్ కు ఉందా అంటూ సవాల్ విసిరారు లోకేష్. టీడీపీకి పట్టులేని మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి ఆ నియోజకవర్గాన్ని పార్టీకి కంచుకోటలా మారుస్తారని ప్రకల్పాలు పలికారు. పులివెందులలో గెలవడం కూడా గొప్పేన అని చాలా తేలిగ్గా మాట్లాడారు. ఇక్కడే లోకేష్ ఛాలెంజ్ ఎంత అర్థం లేనిదో తెలిసిపోతోంది. లోకేష్ సవాల్ కనుక జగన్ స్వీకరిస్తే అప్పుడేమవుతుంది? నిజంగానే ఛాలెంజ్ ను జగన్ సీరియస్ గా తీసుకుని కుప్పంలో పోటీ చేయడానికి రెడీ అయ్యారనుకోండి, అప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏమిటి? పులివెందులలో కాదు, జగన్ ఎక్కడ పోటీ చేసినా గెలుపుపై అనుమానం లేదు. మరి చంద్రబాబుకు గెలుపుపై అంత నమ్మకం ఉందా? పోటీ లోకేష్ ఛాలెంజ్ ని సీరియస్ గా తీసుకుని తనకు బదులుగా కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ పోటీ చేస్తే అప్పుడు కూడా చంద్రబాబు పని గోవిందానే. కుప్పంలో ఫలితం ఎలాగ ఉంటుందో ఇప్పుడే ఎవరు చెప్పలేకపోయినా చంద్రబాబు మూడు చెరువుల నీళ్లు తాగడం అయితే తప్పదు. స్థానిక సంస్థల ఫలితాలే దానికి నిదర్శనం. ఆ తర్వాత కదా ఎప్పుడు కుప్పం మొహం చూడని చంద్రబాబు ఇప్పుడు తరచూ అక్కడికి వెళ్లి కుప్పం ప్రజలకు దర్శనమిస్తున్నారు. ఇదివరకే కుప్పంలో పోటీకి తాను రెడీ అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఛాలెంజ్ కు చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఇంతవరకు ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పుడు తాజా ఛాలెంజ్ నేపథ్యంలో జగన్ కనుక పెద్దిరెడ్డిని కుప్పంలో పోటీ చేస్తే అందుకు లోకేష్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. పెద్దిరెడ్డి కనుక పోటీలో ఉంటే కుప్పంను వదిలి చంద్రబాబు బయటికి వెళ్లేందుకు లేదు, పూర్తిగా అక్కడే ఉండి నియోజకవర్గంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగని బయట నియోజకవర్గాల్లో తిరగకపోతే పార్టీకి నష్టం. మొత్తం మీద లోకేష్ జగన్ కు ఛాలెంజ్ చేయడం ఏమిటో గాని అది చంద్రబాబు మెడకు చుట్టుకుంటుందేమో అనిపిస్తోంది.